కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల ఆడిటోరియం నందు చిత్తూరు జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో హ్యాక్థాన్ మహిళా భద్రతా సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుదామనే నినాదంతో ప్రారంభించబడిన మహిళా పోలీసుల సైకిల్ యాత్ర, నిర్భయ పెట్రోల్, తీర్పు ఇవ్వండి, మార్పు కోరండి అంటూ రూపొందించబడ్డ ఎన్నో కార్యక్రమాలలో మహిళా రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న చిత్తూరు పోలీస్ శాఖ హ్యాకత్ మహిళా భద్రత అనే వినూత్నమైన కార్యక్రమాన్ని 4 దశల్లో శ్రీకారం చుట్టింది. చిత్తూరు పోలీస్ శాఖ ర్యాగింగ్ మన దేశం నుంచి వచ్చింది కాదని, ఇతర దేశాల నుండి వచ్చింది అని, మన దేశంలో చెడుగా మారుతుందని, దీని వలన యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మహిళలకు అన్ని విధాల రక్షణ విద్య కల్పిస్తున్న ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. భారతదేశంలోనే గర్వించదగ్గ ముఖ్యమంత్రుల్లో మన చంద్రబాబు నాయుడే అని అన్నారు. ఈ వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతున్న చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆ విద్య సంస్కారం నేర్చుకుంది, ఆ విద్య సభ్యత్వం నేర్చుకుంది, ఆ విద్య చేసే ప్రగతికి పురోగతికి సోపానాలు. చిన్నప్పుడు తెలియకుండా వస్తారన్న స్కూల్కి కొంతమంది 7 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు వస్తారు. అలా తెలియనప్పుడు